విని నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటది? అది అది చెప్పు నాన్న. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొడ్లో పడింది. వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ ఇంతేనా, ఇచ్చేయచ్చుగా? అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటి నాన్న? అవును, పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా, ఆ చెట్టుకాయ వచ్చి మందొట్లో ఎప్పుడు పడింది? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితమా? అవును. మన దొడ్లో పడ్డ ఆ కాయవి నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి. ఆ చెట్టుకి హక్కుదారుడు ఈరోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు, వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, నాతో రా బాబు, రా బాబు. ఏంటి తత్వగ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పలుకుబడితో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాణ్ణి కూడా వాడివైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారుతాయి. రేయ్ కలెక్టర్ కొడుగ్గా ముద్దు కృష్ణ, ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదురా. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. మీకు నేను కలెక్టర్ అండి బాబు. నా అమ్మ అని పిలు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి. ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కరిని నేనే బాబు. ఎవర్రా దారి కడ్డంగా బండి పెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికొండగా నా కొడుకు మీద ఏగవాలని. ఇంకా నీ కొడుకేంట్రా, వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా, ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినివ్వరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారిని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది. మిమ్మల్ని ఇది మీ రక్తమేనా? వేరు చేయలేరు. Oh!
ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నాన్న ఒక్కడినే పిలవగలను అని చెప్పాం. ఆ ఒక్కడు ఏదే బాబు ఏది కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. మాట్లాడచ్చు. నేనందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నేను అన్నం తింటున్నాను, మీరు కూడా అన్నం తింటున్నారు. నేను పెసర పండిస్తున్నాను. ఇదిగో ఆయన గారేమో